చరిత్ర చూస్తుంది అది. చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎవరి ట్రాప్ లో పడినక్కర్లేదు, ఎవరి ఇది అవసరం లేదు, ఎవరి అడ్వైజ్ లో అవసరం లేదు. ఈవేళ వైఎస్ఆర్ సిపి ఎలా అయిందంటే, ఒక డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారికి ఇచ్చారు, ఇంకో డిప్యూటీ సీఎం హోదా బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర డిప్యూటీ సీఎం గా పెడతారేమో కూడా తెలియదు. ఈవేళ లోటస్ పాండ్ పింక్ లోటస్ పాండ్ గా తయారు చేసుకున్నటువంటిది వైసీపీ. వారు ఈవేళ హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి ఇరు పార్టీలు కలిసి ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడే ఈ రోజు ఆంధ్ర ఎటువంటి ఇది లేదు, మీరు అక్కడే ఉంటే రాజకీయం చేస్తా ఉన్నా, మాకు ఎటువంటి ఇది లేదు. మీరు ఒక్కసారి వింటే మీకు చెప్పండి, మీరు అభాండాలు వేసేసి వినాలి అని అంటే వినరండి. సత్తా ఉంటే లేదా మీరు చెప్పాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి లోటస్ పాండ్ నుండి చెప్పండి. మాట్లాడటానికి ఉంది చెప్పుకుంటా పోతామంటే వినరు ఎవరు. మావేమి కాదు, మీరు అక్కడ ముగ్గురు ఉన్నారు. ఎవరు రంగులు వేసుకున్నారో ప్రజలు చెప్తారమ్మా. ఈవేళ పెన్షన్లు వీళ్ళు టైమింగ్ ఒకసారి చూస్తారు, 3-4 రోజులు ఏదైతే సంక్రాంతి కారుగా మేము పెన్షన్స్ ని 2000గా చేశామో వీళ్ళు బెంబేలెత్తారు. అభద్రతా భావానికి గురైనటువంటి సందర్భం మా పెన్షన్ కంగారు మీరు నానోరు కట్టేయచ్చు, తెలివైన వాళ్ళు పెట్టుకోండి. మీరు కూటమి కడతారా, మీరు అందరూ గ్యాంగ్ అప్ అవుతారా, మీరు ఏదైనా చేసుకోండి. పెన్షన్స్ ద్వారా వచ్చినటువంటి మీరు డైవర్ట్ చేయాలి పెట్టుకున్నారు. నానా జాతి పార్టీలతో కలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు సరైన భాష మాట్లాడితే